ఏదో మంచి చెయ్యాలని వెళ్తే చెడు ఎదురైంది అన్నట్టుంది పాపం ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారి పరిస్థితి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు కారణం ఏంటి అంటే తాజాగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మీద కేసు నమోదు అవడం టాక్టర్లు ఆయన అక్కడ అంటే సుమోటోగా కేసు నమోదు చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్న పాయింట్ ఎందుకంటే కరోనా కారణంగా కొద్ది కాలం పాటు ఇంటికే పరిమితమై ఉన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్న నారా లోకేష్ గారు ఇప్పుడిప్పుడే ప్రజల మధ్య తిరుగుతున్నారు చాలా యాక్టివ్ అయ్యారు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక మంచి పేరు కూడా సంపాదించుకున్నారు అతి కొద్ది రోజుల్లోనే అయితే ఇంతలో ఆయన మరి కాస్తంత అత్యుత్సాహం ప్రదర్శించారనుకోవాలో ఏమనుకోవాలో కోవిడ్ నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఒక ట్రాక్టర్లో ఒక పదిహేను మందిని ఎక్కించుకునే ట్రాక్టర్ డ్రైవ్ చేయడం అది అది అదుపు తప్పి ఒక కాలవ పక్కకి ఒరిగిపోవడం అంటే కాస్తంత అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు కానీ లేదంటే ఒక పెద్ద భారీ ప్రమాదమే జరిగి ఉండేది అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తున్నాం అయితే ఇదే నేపథ్యంలో తాజాగా నారా లోకేష్ గారు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఆకివీడి నుంచి లోకేష్ స్వయంగా ఆయనే ట్రాక్టర్ నడపడం అది సిద్ధాపురం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న చిన్న కాపారం డ్రైన్లో దూసుకెళ్ళిపోయింది స్థానిక ఎమ్మెల్యే మంత్రి రామరాజు గారు వెంటనే అప్రమత్తమై ఇంజిన్ ఆఫ్ చేసేయడంతో ప్రమాదం తెప్పింది అయితే కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఆయన ట్రాక్టర్ నడిపిన నడిపారు అనే నేపథ్యంలో లోకేష్ గారి మీద కేసు నమోదు చేశారు సుమోటోగా కేసు నమోదు చేసినట్టు ఆక్వీడ్ ఎస్ఏ వీరభద్రరావు ఆయన ప్రకటించడం జరిగింది ఎందుకంటే అంటువ్యాధుల చట్టాన్ని ఉల్లంఘించిన ఉల్లంఘించి కరోనా నిబంధనల్ని అతిక్రమించి ముప్పు ముంపు ప్రాంతాల్లో పర్యటించినందుకు కేసు నమోదు చేశామని చెప్పడం మొత్తం మీద పదిహేను మంది ట్రాక్టర్ ఎక్కించుకొని నడిపారు అనేది ఇది కంప్లీట్గా ఇప్పుడున్న నిబంధనలకు విరుద్ధం అనేది మొత్తం మీద ఏదో ప్రజలను పరామర్శించి మంచి చేయాలని బయలుదేరిన నారా లోకేష్ చొక్క ఎదురైంది కేసు నమోదైంది తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అనేది ఇప్పుడు అయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి